వి5 న్యూస్ కి స్వాగతం. నా పేరు దిలీప్. ఈ రోజు వార్తలను ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రావులపల్లెలో అమలాపురం డిఎస్పీ షేక్ ముస్లిం బాషాకి వచ్చిన సమాచారం మేరకు సిఐ కృష్ణ ఆధ్వర్యంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న లక్ష్మీ పోలవరం గ్రామానికి చెందిన నాగరాజు తిరుమల శ్రీనులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సిఐ కృష్ణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కర్ఫ్యూ విధించామని ఎస్ఏ రామకృష్ణ తెలిపారు. గ్రామాల్లో షాపులు తెరవకుండా ఎవరిని బయటకు రానివ్వకుండా కర్ఫ్యూ అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఏ రామకృష్ణ తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా గ్రహించి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రాకోకుండా పోలీసులు సహకరించి ఈ కరోనాను వ్యాప్తి చెందకోకుండా నియంత్రించాల్సిందిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎవరైతే ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఇంట్లోనే ఉంటున్నారో వాళ్ళకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగంపేట ఎస్ఐ రామకృష్ణ అని ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్ల మేరకు జిల్లా మొత్తం కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ కర్ఫ్యూలో భాగంగా జగంపేట మండలంలో ఉన్న జగంపేట పోలీసు వారు మొత్తం విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి రావడం కానీ అలాగే వేరే కారణాల చేత రోడ్ల మీద తిరగడం కానీ చేస్తే పోలీస్ శాఖ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా గ్రహించి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రాకోకుండా పోలీసులు సహకరించి ఈ కరోనాను వ్యాప్తి చెందకోకుండా నియంత్రించాల్సింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కర్ఫ్యూతో నిర్మానుషమైన రోడ్లు. కొత్తపేటలో కర్ఫ్యూ లాక్డౌన్ను ఎస్ఐ రమేష్ కఠినంగా అమలు చేయడంతో రోడ్డుపై జనసంచారం లేక రోడ్లను నిర్మానుషంగా మారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కూడా కర్ఫ్యూ విధించడం జరిగిందని ఆయన తెలిపారు. మండలంలో ఏ ఒక్క షాపులను తెరవకుండా ఎవరిని బయటకు రానివ్వకుండా కర్ఫ్యూ అమలు చేస్తున్నామని ఎస్ఐ రమేష్ వెల్లడించారు. అలాగే బైకులపై తిరిగే వారిని అదుపులోకి తీసుకుని బైకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మహానంది దేవస్థానంలో 3 ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా దేవాలయం వారం రోజుల పాటు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 27 నుంచి యథావిధిగా దేవస్థానం కొనసాగుతుందని ఆలయ ఈవో మల్లికార్జున తెలియజేశారు. కాబట్టి భక్తులు మహానందీశ్వరుని దర్శించుకోవాలని ఆలయ ఈవో తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెలో సర్పంచ్ గంగారం అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా కరోనా వైరస్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురించి చర్చించారు. రోజు రోజుకి వైరస్ విస్తృతంగా పెరుగుతూ ఉండడంతో గ్రామస్తులు, వ్యాపారులు, దుకాణాల యజమానులందరూ కరోనాను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, ఉపాలి, ధర్మరాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కూడా చూసుకోవాలనేది ఒక కోరిక. ఈ దండం వేయటోళ్ళు ఏదో మాలా ముగ్గుంటోళ్ళు ఉన్నారు, ఏ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక్క నెల మనకు కంట్రోల్ చేసుకుంటే అచ్చే నెల నుంచి మనం అందరం ఫ్రీ అవుతాం అని చెప్పి అన్న ఆలోచన మన ఇలా సేవనం ఉన్నది. తర్వాత ఈ బీమార్ ఉన్నది, దీని అందరికీ కావాల్సిన బీమార్ ఉంది కాబట్టి మనం అందరం కంట్రోల్ గా ఉండి ఈ ఊరిని కాపాడుకోవాలన్న కోరిక నా దృష్టిలో ఉంది. కాబట్టి మీరందరూ దయదర్శి, మీరందరూ మీ మనసులో ఉన్న సలహాలు సందేశాలు మంచి మంచి విధానాలు లేదనుకుంటే మీరు చెప్తే కూడా నేను వినాలన్న కోరికతోటి నమస్కారం చేసి మొగిస్తున్నాను. లాక్డౌన్ కారణంగా బెంగళూరులో ప్రేమసేన సుల్తానపేట వెడ్డింగ్ కార్డు వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా పెళ్లిళ్లు లేక వెడ్డింగ్ కార్డులపై పెట్టిన పెట్టుబడులు రాక కనీసం లేబర్కు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు సహాయం చేయాలని ప్రింటింగ్ అధ్యక్షుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ಈ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನೂ ಸೆಲ್ಫ್ ಡಿಸಿಪ್ಲೈನ್ ಆಗಿದ್ದು ಇದೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಕರೋನಾದಿಂದ ಎಲ್ಲ ಯಾವ ತೊಂದರೆ ಇರಲ್ಲ. ಸೆಲ್ಫ್ ಡಿಸಿಪ್ಲೈನ್ ಇರಬೇಕು. ನಮ್ಮ ಬಿಸ್ನೆಸ್ ಗಳು ಪೂರ್ತಿ ಇದಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ನಮ್ಮ ಏರಿಯಾ ಫುಲ್ ಬ್ಯಾಕ್ ಬೇರೆ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಜನಗಳು ಬರ್ತಾ ಇಲ್ಲ, ಬೇರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟಿ ತೊಂದರೆಗಳಾಗ್ತಾ ಇದೆ ಬಜಾರಲ್ಲಿ. ಎಂಪ್ಲಾಯೀಸ್ ಎಲ್ಲ ಸ್ಯಾಲ್ರೀಸ್ ಕೊಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಬಾಡಿಗೆಗಳು ಕೊಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ದಿನ ಇಷ್ಟು ಬಂಡವಾಳ ಹಾಕಿ ಈಗ ನೀವು ಬ್ಯಾಂಕ್ ಲೋನ್ ಇಂಥದ್ದೇನು ತಗೊಂಡಿದ್ದೀರಾ? 500 ರೂಪಾಯಿ 1000 ವ್ಯಾಪಾರ ಮಾಡೋಕ್ಕೆ ಕಸ್ಟಮರ್ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ಕಸ್ಟಮರ್ ಬರೋಕೆ ಭಯ ಬೀಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಎಲ್ಲರೂ ಸೆಲ್ಫ್ ಡಿಸಿಪ್ಲೈನ್ ಆಗಿದ್ದು ಎಲ್ಲರೂ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದರೆ ವೆಟ್ಟಿಂಗ್ ಬಿಸ್ನೆಸ್ಸು ಆಗ ವೆಟ್ಟಿಂಗ್ ಕಾರ್ಡ್ ಬಿಸ್ನೆಸ್ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲ ಎಲ್ಲರಿಗಿಂತ ತೊಂದರೆ ಇಲ್ಲದಂಗೆ ಕೆಲಸ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಎಂಪ್ಲಾಯೀಸ್ ತೊಂದರೆ ಆಗ್ತಾ ಇದೆ, ನಮ್ಮ ಬ್ಯಾಂಕ್ ಲೋನ್ ಕಟ್ಟೋಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಈ ತೊಂದರೆ ಆಗಿದೆ. ಇದರಿಂದ ಗೌರ್ಮೆಂಟ್ ಸರ್ಕಾರ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗಿ తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి మండలం పీరా రామచంద్రపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గోపికృష్ణారెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సాయి రామారెడ్డి, జగన్, మాజీ సర్పంచ్ గంగరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం మహోత్తస్సు మహోత్తస్సు సోమహోత్తగారే సూర్యాదీనా నవా మనసోమయస్సు యే నో మానగాహం గతమచ్చనాహం విశ్వే దేవా సోహతి వాసు ైషాంబు V5 న్యూస్ వరుస కథనాలకు స్పందించిన అధికారులు కరోనా లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బెంగళూరులోని పలు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై BBMP కమిషనర్కు తెలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో V5 న్యూస్కు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ಬಿಬಿಎಂಪಿ ಆಫೀಸ್ಗಳಿಗೆ ಹೋದ್ರೆ ಕಮಿಷನರ್ ಯಾವ ಅಫೀಷಿಯಲ್ಸ್ ಮೀಟ್ ಮಾಡಕ್ಕೆ ತಯಾರಿಲ್ಲ ನಮ್ಗೆ. ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಅಲ್ಲಿ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯನು ಟ್ವೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇದು ಓಪನ್ ಮಾಡಕ್ ಕೊಟ್ಟಿದೀವಿ ಅಂತ. ಆದ್ರೂ ಇಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡಕ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ನಮ್ಗೆ. ಈಗ ವಿ ಫೈವ್ ನ್ಯೂಸ್ ಅವ್ರಿಗೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ನೀವು ಸರ್? ವಿ ಫೈವ್ ನ್ಯೂಸ್ ಅವ್ರು ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನು ನೀವು ಪಬ್ಲಿಕ್ಗೆ ಮತ್ತೆ ಅಥಾರಿಟೀಸ್ಗೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ, ನಿಮ್ಗೆ ಭಾರಿ ಭಾರಿ ಧನ್ಯವಾದಗಳು. ನಮ್ಗೆ ಬಾಡಿಗೆ ಕಟ್ಟಬೇಕು, ಹುಡುಗರು ಸಂಬಳ ಕಟ್ಟಬೇಕು, ಅದರದ್ದು ಏನು ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಸುಮಾರು ಒಂದೂವರೆ ತಿಂಗಳಿಂದ ಇದು ಆಗ್ತಾ ಇದೆ ಪ್ರಾಬ್ಲಮ್ ನಮಗೆ ಫೇಸ್ ಮಾಡಿ. ಈಗ ನೀವು ಲೋನು ಇಂಥದ್ದೇನು ತಗೊಂಡಿದ್ದೀರಾ? ಲೋನ್ ತಗೊಂಡಿದ್ದೀವಿ, ತಿಂಗಳು ತಿಂಗಳು ಇಎಂಐ ಕಟ್ಟಬೇಕಾಗಿದೆ, ಮನೆ ಬಾಡಿಗೆ ಇದೆ ಅದೆಲ್ಲ ಕಟ್ಟಬೇಕಾಗಿದೆ. ಇಎಂಐ ಮೂರು ತಿಂಗಳು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅದೇನು ಸುಳ್ಳು ಮಾತಾದ ಏನು? ಬಟ್ ಮನೆಗೆ ಎಕ್ಸ್ಪೈಸೆಡ್ ಬೇರೆ ಐಟಮ್ ಬೇರೆ ಮಾಡ್ತಾರೆ, ಐಡಿಯಲ್ಲಿ ನೂರಾರು ಜನರು ಬರ್ತಾರೆ, ಈ ನಮ್ಮ ಏರಿ ಯಾರು ಬರಲ್ಲ. ಆದ್ರೂ ನಮ್ಮ ಏರಿಯಾ ಸೀಲ್ ಡೌನ್, ನಮ್ಮ ಏರಿಯಾನಲ್ಲಿ ಮನೆನೇ ಇಲ್ಲ. ನೀವು ನೋಡ್ತೀನಿ ಇಲ್ಲಿ ಫುಲ್ ರೋಡ್ ನೀವು ತೋರಿಸಿ ಸ್ವಾಮಿ, ನೀವು ಕವರ್ ದಿ ಹೋಲ್ ರೋಡ್ ಮನೆ ತೋರಿಸಿ. ಯಾರು ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಕೇಸ್ ಆಗಿದೆ ಇವತ್ತವರೆಗೂ ನಮ್ಗೆ ಅದೇ ಹೇಳಿ. ಸೀಲ್ ಡೌನ್ ಆದಮೇಲೆ ಪ್ರತಿ ದಿವಸ ಒನ್ ಆನ್ ಆವ್ರೇಜ್ 2000 ಕೇಸಸ್ ಪರ್ ಡೇ, 1,500, 2,200, 2,500, 2,050, 2,000 ಪ್ಲಸ್ ಕೇಸಸ್ ಆಗಿದೆ ಪರ್ ಡೇ. ಅಪಾರ್ಟ್ ಫ್ರಮ್ ಸೀಲ್ ಡೌನ್ ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲೂ ಬರ್ತಾ ಇದೆಯಾ? ಇಲ್ಲ ಇದು ಬೈಹೇವಿಯರ್ ಮೇಡ್ ಅಸ್ ಟು ಕ್ಲೋಸ್ ಆರ್ ಶಾಪ್ಸ್. ಅವಾಗಲೇ ಅದೇ ಒಳ್ಳೇದಿತ್ತು. ನಮ್ಗೆ ಯಾಕೆ ಹ್ಯಾರೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಮಾರ್ಕೆಟ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದೀರಾ? ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಸೀಲ್ ಡೌನ್, ಪಾರ್ಷಿಯಲ್ ಸೀಲ್ ಡೌನ್ ಯಾಕೆ ಓಪನ್ ಮಾಡಿದ್ದೀರಾ? ಫುಲ್ ಓಪನ್ ಮಾಡಿ. ಚಿಕ್ಕಪೇಟೆ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡಿದ್ವಿ ಇವತ್ತೆ, ಇವತ್ತು ತಕ್ಷಣ ಇಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಚಿಕ್ಕಪೇಟೆನ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡಿಸಿ. ವೈ ಓನ್ಲಿ ಒನ್ ಏರಿಯಾ ಶುಡ್ ಬಿ ಓಪನ್, ಅದರ್ ಶುಡ್ ಸಫರ್ ಫಾರ್ ವಾಟ್ ಜಾಯ್, ಫಾರ್ ವಾಟ್ ರೀಸನ್? ದ ಮಿನಿಸ್ಟರ್ಸ್ ಹ್ಯಾವ್ ಟು ಆನ್ಸರ್. ದ ಬಿಬಿಎಂಪಿ ಕಮಿಷನರ್ ಇಸ್ ನಾಟ್ ರೆಡಿ ಟು ಮೀಟ್ ಅಸ್ ಇನ್ ಸ್ಪೈಟ್ ಆಫ್ ಅವರ್ ಸೆವೆರಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್, ಇನ್ ಸ್ಪೈಟ್ ಆಫ್ ಗೋಯಿಂಗ್ ಫ್ರಮ್ ಅವರ್ ಫೋರಮ್, ಫ್ರಮ್ ಅವರ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಆಫ್ ಅವರ್ ಅಸೋಸಿಯೇಷನ್. ದೇ ಆರ್ ನಾಟ್ ರೆಡಿ ಟು ಅಕ್ಸೆಪ್ಟ್ ಎನಿಥಿಂಗ್. ದೇ ಆರ್ ಸೇಯಿಂಗ್ ನೋ, ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಇನ್ ಅವರ್ ಹ್ಯಾಂಡ್ಸ್. ದೇ ಆರ್ ಓನ್ಲಿ ಪಾಸಿಂಗ್ ದ ಬಕ್. ಅವ್ನು ಕೇಳಿ, ಇವ್ನು ಕೇಳಿ, ಅದು ಮಿನಿಸ್ಟರ್ ಕೇಳಿ, ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅವರು ಅವ್ರು ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ಹೌದ್ರಿ ಓಪನ್ ಮಾಡಿ. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన రోడ్లు మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన కాట్రేనికోన శివారు, వెట్లపాలెం, ఎన్ కొత్తపల్లి ప్రధాన రోడ్లు గుంతలమయంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చూడండి, ఇక్కడ గుంట్లమయంగా ఉన్నది, అలాగే ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం కానీ ఈ రోడ్డు కోసం ఏంటి, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మండిపడ్డారు. దళితులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులకు నిరసనగా కృష్ణా జిల్లా కైకులూరు నిరసన దీక్ష చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. డాక్టర్ సుధాకర్తో మొదలై ఈ దాడులు సీతానగరంలోని యువకుడి పోలీస్ స్టేషన్లోనే శిరామండనం చేసే వరకు ప్రభుత్వం దళితులపై నిరంకుశ వైఖరిని చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు త్రినాథరాజు, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చూడండి సార్ సార్ చూడండి సార్ ఈ దళితుల మీద ఉన్న విషయానికి అంటే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూశారు అత్యాచార ఘటన కానీ లేకపోతే మిగిలిన విషయాలు చాలామంది దళితుల మీద జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా చనిపోయినా లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడ ఆర్థిక సాయం లేదు, దళితులకు కూడా లేదు. ఈరోజు అంతకుముందు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం, లేకపోతే 40 సంవత్సరాలలోపు వీళ్ళందరికీ కూడా మనం 50 సంవత్సరాలలోపు వాళ్ళందరికీ కూడా 2 లక్షల కాడికి పే చేసేవాళ్ళం. అటువంటివి కూడా పేద ప్రజలకి అందుబాటులో లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కనుక దానికి వాళ్ళు బాధ్యత వహించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజ్యాంగబద్ధంగా మీకు మానవత్వం ఉంటే కనుక వీటిని బాధ్యత వహించి, రైల్వేలో యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రాజీనామా చేస్తారు, మీ ప్రభుత్వంలో ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారు, మీరు రాజీనామా చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సమాధానం చెప్పాలి. కోర్టు కూడా ప్రతి విషయాల్లో ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నో విషయాల్లో రాజధాని విషయాల్లో కానీ కోర్టు తీర్పులు కూడా లెక్క చేయలేని పరిస్థితి, ఎంత మొండి వైఖరి. హరితహారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఏ రాజశేఖర్, ఎస్ఐ సంపత్ కుమార్ పోలీస్ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ అమలాపురం డిఎస్పీ వారి పర్యవేక్షణలో ఈరోజు మన కాటగండం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జట్టు ఎస్కులో జగనన్న పచ్చతోరణం భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ 1000 మొక్కలు నాటాలనే పథకంలో భాగంగా ఈరోజు హైస్కూల్లో స్వచ్ఛందంగా విద్యార్థులు, ప్రజలు, పోలీసు సిబ్బంది అందరి సహకారంతో ఈ జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 1000 మొక్కలు టార్గెట్ చేయడం జరిగింది. అన్ని మొక్కలు అందరి చేత అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని నిర్ణయించుకున్నాం. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని వీడిఓఎస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేదలకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించిన విధంగా కరోనా పేషెంట్స్కి చికిత్సను అందిస్తూ ప్రజలను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి స్వాగతం. సందేశం ఉంటుంది, అది మీరు చదువుకొని ఇంట్లో పెట్టుకోండి. ఒకటి చూపించి చెక్ అటు చూడండి ఒకసారి అందరూ. పరమూరు దివ్యశ్రీ 60,000 వచ్చింది, మొత్తం కలిపి 2 లక్షల. దాదాపుగా అప్పుడు ఒక 27 లక్షలు, ఇప్పుడు ఒక 27. ఈ సందర్భంగా మనం గౌరవ మంత్రి గారికి అభినందనలు. కృష్ణ దొడ్డ కృష్ణ, షేక్ రేష్మ, మల్లెల వెంకటేశ్వరరావు చేయి చెప్పండి, వాళ్ళు కూడా ఈజీ కూడా తీయదు. ₹2,50,000 ఎల్ఓసి వచ్చింది. తర్వాత షేక్ మరుణ 40,000, మధ్యనేని గోవింద బానోత, ఉపలోత లక్ష్మణ్, సోదగారి నాగమణి, పచ్చగారి కృష్ణ 44,000. శివాజీ ముందులో ఉన్నాడు. భారత్ నవీన్ 60,000 ద్వారా
ఈరోజు దాదాపు 68 మందికి ఈ 30 లక్షల పైజెంపు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి మేలు జరిగింది. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళు బయట ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుంటారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళకు కానీ లేదా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఇన్సిడెంట్ ఆసుపత్రుల్లో కూడా ఎల్ఓసి జారీ చేయడం ద్వారా కానీ ఖరీదైన వైద్యాన్ని భరించలేని పేదలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందే కార్యక్రమం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరూ కూడా ఈ ఆర్థిక సహాయం అందుకున్నందుకు అందరికీ ఒక్కొక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసి తప్పటి ఉంటాము. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమంత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేలే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.